చూస్తున్నాం. గొర్రెల స్కామ్ కేసులో దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేస్తోంది. గొర్రెల స్కీమ్ పేరుతో ఏకంగా 700 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్లను వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ వేయనుంది. ఇద్దరిని కస్టడీకి తీసుకుని విచారిస్తే ఈ స్కామ్ వెనుకున్న సూత్రధారులు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది. లోలోన కంపెనీతో పాటు మరికొంతమంది కాంట్రాక్టర్లు గొర్రెల స్కామ్ లో ఉన్నట్టు అనుమానిస్తోంది. పశు సంవర్ధక శాఖలోని కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి అధికారుల వరకు చాలా మంది పాత్ర ఈ స్కామ్ లో ఉందని ఏసీబీ అంచనా. ఒకసారి కొనుగోలు చేసిన యూనిట్ గొర్రెలనే 10 సార్లు లబ్ధిదారులకు ఇచ్చినట్లు చూపించి పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ము దోచుకున్నట్టు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అనుమానాలు అంచనాలలో వాస్తవ లెక్కలు తేలాయంటే రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్లను విచారించాలి. గొర్రెల స్కామ్ కేసులో దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేస్తోంది. గొర్రెల స్కీమ్ పేరుతో ఏకంగా 700 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్లను వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ వేయనుంది. ఇద్దరిని కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ స్కామ్ వెనుకున్న సూత్రధారులు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది. లోలోన కంపెనీతో పాటు మరికొంతమంది కాంట్రాక్టర్లు గొర్రెల స్కామ్ లో ఉన్నట్టు అనుమానిస్తోంది. పశు సంవర్ధక శాఖలోని కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి అధికారుల వరకు చాలా మంది పాత్ర ఈ స్కామ్ లో ఉందని ఏసీబీ అంచనా. ఒకసారి కొనుగోలు చేసిన యూనిట్ గొర్రెలని 10 సార్లు లబ్ధిదారులకు ఇచ్చినట్టు చూపించి పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ము దోచుకున్నట్టు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అనుమానాలు అంచనాలలో వాస్తవ లెక్కలు తెలియాలంటే రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్లను విచారించాలి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్ చెప్పండి, ఈ గొర్రెల స్కామ్ కి సంబంధించి ఏసీబీ అధికారులు దర్యాప్తు ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి సురేష్? గొర్రెల స్కామ్లో కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు 4 నెలల నుంచి కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న కొద్దీ అవినీతి డొంక మొత్తం కదులుతోంది. దాదాపు 700 కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించింది. ఇప్పటివరకు దాదాపు 6000 కోట్ల నిధులని ఈ గొర్రెల స్కీమ్కి గత ప్రభుత్వం విడుదల చేసింది. అందులో 700 కోట్లు పక్కదారి పట్టాయని చెప్పేసి కూడా గుర్తించింది. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. కీలకమైన వ్యక్తులని అరెస్ట్ చేయడంతో ఈ అవినీతి దొంగ అంతా కూడా బయటికి కదిలింది. రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్జీ కళ్యాణ్ కుమార్ ఇద్దరు కూడా అరెస్ట్ కావడంతో భారీగా అవినీతి జరిగింది. వీరిద్దరి కనుసంధానంలోనే ఈ అవినీతి జరిగింది. కాబట్టి అప్పటి మాజీ మంత్రి పాత్ర పైన కూడా వీరిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మొత్తం విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈరోజు నాంపల్లి ఏసీబీ కోర్టులో ఇద్దరిని వారం రోజుల పాటు కస్టడీకి కోరుతున్న ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. కస్టడీ అనంతరం ఒకవేళ రేపు కస్టడీకి అనుమతిస్తే వీరు రామచందర్ నాయక్ను, కళ్యాణ్ కుమార్ని ఇద్దరిని కూడా కస్టడీకి తీసుకొని విచారించి మొత్తం పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి అవినీతి, అదేవిధంగా గొర్రెల స్కీమ్కి సంబంధించి 700 కోట్లు జరిగితే ఇంకా ఆవులు బర్రెలు అదేవిధంగా వెటర్నరీ విభాగంలో
మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అందులో వైద్యులకు సంబంధించి మెడికల్ కిట్లు, అదేవిధంగా పశువులకు ఇచ్చే మందుల దాంట్లో కూడా స్కామ్ జరిగినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. దానిపైన కూడా ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. అయితే ఈ గొర్రెల స్కీమ్కి సంబంధించి మొదట గొర్రెల కాస్ట్ ఒక యూనిట్ 120,000 ఉండేది, దాన్ని 160,000 పెంచారు. అంటే ఎవరి అనుమతితో పెంచారు? ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? మంత్రి ఆదేశాలతో ఈ యూనిట్ కాస్ట్ పెంచారా? మరొక విషయం ఇందులో ఏంటంటే, కాంట్రాక్టర్లని అవసరం లేకుండా ఇక్కడ కాంట్రాక్టర్ల పద్ధతిని తీసుకొచ్చి కాంట్రాక్టర్ల లబ్ధి చేకూర్చే విధంగా మొత్తం ఈ అధికారులు వ్యవహరించారని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి ఇప్పుడు లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. ఒక ప్రాథమిక నివేదికను కూడా ప్రభుత్వానికి అందించని ఉంది ఏసీబీ. ఇప్పటివరకు 4 నెలల పాటు విచారణలో జరిగిన అంశాలు, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ఫీల్డ్ లెవెల్లో, ఎందుకంటే పశుసంవర్ధ శాఖలో గ్రామ స్థాయి నుంచి కూడా అధికారులు ఉన్నారు, వీళ్ళే ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసి గొర్రెల లబ్ధిదారులను ఎంపిక చేసి కొనుగోలు విషయంలో కానీ, ఇటు లబ్ధిదారులకు అందే విషయంలో కానీ పూర్తి బాధ్యత వీళ్ళే తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఇటు కాంట్రాక్టర్లని ఎంటర్ చేశారు. లోలోన కంపెనీకి సంబంధించి మోయినుద్దీన్ ఆయన కొడుకు పైన కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎవరైతే గొర్రెల అమ్మకందారులు ఉంటారో వారి నుంచి ఏపీలో కొనుగోలు చేసి వారి దగ్గర నుంచి గొర్రెలు తీసుకొచ్చారు, కానీ వారికి చెల్లించాల్సిన 2,10,00,000 రూపాయలు వీరి బినామీ ఖాతాల్లోకి మళ్లించారు. వీరికి సహకరించిన అధికారులను 10 మందిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు రామచంద్ర నాయకు చాలా కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది, ఎందుకంటే ఆయన ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కొనసాగుతున్నాడు. మాజీ డైరెక్టర్గా కూడా గతంలో పశుసంవర్ధక శాఖలో పనిచేశాడు. కాబట్టి ఈయన పనిచేసిన కాలంలోనే ఈ అవినీతి జరిగింది. మొత్తం దఫదఫాలుగా ఈ గొర్రెల పంపిణీ జరిగింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క యూనిట్కి సంబంధించిన కాస్ట్ పెంచుతూ వచ్చారు. కాబట్టి ఈ కాస్ట్ పెంచడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ గొర్రెలకు సంబంధించిన ఒక యూనిట్ కొనుగోలు చేస్తే ఆ యూనిట్నే 10-20 సార్లు లబ్ధిదారులకు ఇచ్చినట్టు చూపించారు. రవాణా ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఎలాంటి ట్రాన్స్పోర్ట్ చేయకుండా కూడా ఆ ట్రాన్స్పోర్ట్ నకిలీ బిల్లులను సబ్మిట్ చేసినట్టు కూడా ఏసీబీ ఇప్పటికే గుర్తించడం జరిగింది. వెహికల్ 2-వీలర్ పైన కూడా గొర్రెలను తరలించినట్టు సబ్మిట్ చేశారు. ఈ వెహికల్ నెంబర్ని తనిఖీ చేయగా అప్పుడు అది 2-వీలర్ అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అంటే ఎవరు ఇష్టానుసారం రాజ్యాంగా పశుసంవర్ధక శాఖలో వాళ్ళు పనిచేశారు, అవినీతికి పాల్పడ్డారు, అసలు ప్రభుత్వం ఆదేశ ఎక్కడ నిధులు కేటాయించడానికి సంబంధించి ఈ అధికారుల పాత్ర ఎంతవరకు ఉన్నది, దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఏసీబీ అధికారులు ఇప్పుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండుంటుంది, ఎందుకంటే ఆయన ఆదేశాల మేరకే ఈ లోలోన కంపెనీ మోయినుద్దీన్కి సంబంధించిన కాంట్రాక్టర్తో పాటు మరికొంతమంది కాంట్రాక్టర్లు ఇల్లో ఎంటర్ అయినట్టు ఏసీబీ ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇప్పుడు మరో 10 మంది కాంట్రాక్టర్లు కూడా ఈ ఏదైతే గొర్రెల పంపిణీకి సంబంధించిన యూనిట్లకు సంబంధించి వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఫీల్డ్ లెవెల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళు మొదట డీడీ కట్టిన తర్వాత ఈ సబ్సిడీ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా జీవోను తయారు చేశారు. కానీ కాంట్రాక్టర్లు ఎంటర్ అయిపోయి వీళ్ళే లబ్ధిదారులను ఎంపిక చేసి అదేవిధంగా వీరికి సంబంధించిన అనుచరులని లబ్ధిదారులుగా పెట్టి బినామీలుగా డబ్బులు కొట్టేసినట్టు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. మొత్తం పశుసంవర్ధక శాఖని కూడా ప్రక్షాళన చేసే పనులు ఏ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఎవరెవరు అవినీతికి బాగా పాల్పడ్డారనే దానిపైన ఒక రిపోర్ట్ కూడా తయారవుతుంది. కాబట్టి ఈ అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతారు ఇంకా ముందు, ఎందుకంటే ప్రస్తుతం కూడా ఆ మునుగోడు ఎలక్షన్ల సమయంలో ఈ గొర్రెల స్కీమ్కి సంబంధించి నేరుగా నగదు బదిలీ స్కీమ్ చేస్తామని చెప్పేసి కూడా గత ప్రభుత్వానికి ముందే తెలిసింది. ఈ అవినీతి జరుగుతుంది, నిధులన్నీ పక్కదారి పడుతున్నాయని చెప్పేసి గుర్తించి నగదు స్కామ్ తెచ్చారు. కానీ మళ్ళీ దాన్ని ఓవరెత్తిన మేరకు నగదు స్కామ్ ఉండదు, దానికి సంబంధించి స్కీమ్ని బదిలీ డైరెక్ట్గా గొర్రెలే అందిస్తామని చెప్పేసి కూడా ఆ బదిలీ నగదు బదిలీని కూడా పూర్తిగా వెనక్కి తీసుకున్నారు. అయితే దీంట్లో ఈ అధికారులే చాలా కీలక పాత్ర వివరించినట్టు తెలుస్తుంది. రామచంద్ర నాయక్ సంబంధించిన ఆస్తులు, ఆయన ఎక్కడెక్కడ కొనుగోలు చేశాడు, ఆయన ఉద్యోగంలో రాకముందు ఆయన ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఆస్తులు సంపాదించాడనే దానిపైన కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖలో ఒక లిస్టును కూడా ప్రిపేర్ చేసింది, ఎందుకంటే 4 నెలల నుంచి ఈ కేసు దర్యాప్తు చేస్తుంది. అనేక ఫైల్స్ని పరిశీలించిన తర్వాత ఈ 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక లబ్ధిదారులు ఎవరైతే గొర్రెలు రాని లబ్ధిదారులు కానీ నాసిరకమైన గొర్రెలు, గొర్రె పిల్లలు ఒక యూనిట్కి 21 గొర్రెలు, అంటే ఒక 20 గొర్రెలు ఒక పొడేల్ని యూనిట్గా నిర్ధారించారు. అందులో
చిన్న పిల్లలు అంటే 2,000-3,000 విలువ చేసే గొర్రె పిల్లని కూడా ఇచ్చి అది గొర్రెగా లెక్క కట్టినారు అధికారులు అని చెప్పేసి లబ్ధిదారులు చెప్తున్నారు. కాబట్టి ఆ లబ్ధిదారుల నుంచి కూడా పూర్తి వివరాలు సేకరించనున్నారు ఏసీబీ. ప్రసన్న.